పెట్రోల్ పోసి తగలకపోతే నేను శంకరమ్మను కాదు. విన్నారా వింటారా? తెలుపడిందా? ఇది ముఖ్యం. నన్నే చెప్తా ఉంటుంది. నువ్వు నన్ను రమ్మంటున్నారు బయటికి. ఆయన పంపించండి, లైవ్ బంద్ చేయండి. లేదు అంటే ఆయన మీద నేను పెట్రోల్ పోసి తగలబెడతానని ఇక్కడికి వచ్చింది. 20 మందిని తీసుకొని పోలీసులకు ఆయన కంప్లైంట్ ఇచ్చారు. నేను ఎవరమన్నాను? ఆయన ఏమి మాట్లాడారు? పైనుంచి మాట్లాడారు, కిందను కూర్చొని మాట్లాడారు. వాళ్ళు బంధువులందరితో నేను నాలుగు తమ్ముళ్ళు వస్తే హాల్లో కూర్చొని మన ఆఫీస్ రూమ్లో కూర్చొని మాట్లాడారు. అన్ని ఫోటోలు వీడియోలు ఉన్నాయి. పైనుంచి మాట్లాడని వీడియోలు ఉన్నాయి, బయటికి వెళ్ళి మాట్లాడని వీడియోలు ఉన్నాయి. వాళ్ళు మీరు కూడా కొంతమంది ఉన్నారు మీడియా మిత్రులు. వాళ్ళ సొంత తమ్ముళ్ళు అండి మీ ఇద్దరు తమ్ముళ్ళు. ఏదో ల్యాండ్ కొరకు వస్తే లెటర్ రాసి ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ వస్తే ఇక్కడ ముస్లిం ఆయన ఇక్కడ ఉంటారు పంజాబ్, ఆయనతో మాట్లాడారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజాడు, ఆయనతో మాట్లాడారు. సెక్యూరిటీ ఆయనకి ఇవ్వంటే ఈయన సెక్యూరిటీ ఎవరు? నేను మీరు ఎవరంటే బాబు నా ప్రాణమయం ఉంది చూడండి. అని ఇప్పుడు ఇది విన్నాను కదా, మీరు నన్ను చంపేస్తుంది నాకు ఇప్పుడు కాదు, నాకు తెలియదు. ఉన్నారనే తెలిస్తే ఆయనకే రాజ్యసభ దొరికదా? ఆయన రాజ్యసభలో ఈరోజు కూర్చుంది కదా. లక్ష్మణ్ గారి స్థానంలోనూ, కపిల్ సిబల్ గారి స్థానంలోనూ, ఇంకో స్థానంలోనూ ఎంత క్లియర్ గా అది కూడా వినండి. 40 కోట్లు నేను క్లియర్ గా అడిగాను. ఇది ఏంటి? ఇది మీకు పంపించిన బ్యాక్గ్రౌండ్. అర్థమైందా? ఇప్పుడు
అర్థమవుతుందా? పంపింది నేను విన్నది, నేను మాట్లాడిందే మీకు చెప్తున్నాను. 90 కోట్లు అది అది కూడా 6 నుంచి 10 లోపు నీకు 10 గంటలకు ఎయిర్పోర్ట్ ఉన్నారు. బ్యాంక్ పరిమితి ఇస్తారు. 1 గంటకు ఫ్లైట్ అయితే 4 గంటలకు క్యాబినెట్ మీట్ అంటాం. మంత్రులు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అమ్మ ఇప్పుడైతే నేను నీకు చిక్ ఇచ్చేస్తా 2-3 కోట్లు, 2 లేదా 3 కోట్లు అంతే. ఒక డొనేషన్ అది కూడా ఇల్లుకి, ఒక కారు 1 లక్ష రూపాయలు, 30 లక్షల కారు. రాజ్యసభ సీట్ ఫ్రీ. కొందరు 500 కోట్లు, కొందరు 1000 కోట్లు అమ్ముకుంటున్నారు. నాకు శ్రీకాంతాచార్య పేరుని అందుకేనే ఇద్దామని. ఇంకోటి లేదు, ఆయన ఫాదర్ ఉన్నారంటే అవుతో 1 రోజులు టైం ఎందుకు వేస్ట్ చేస్తాను? అడిగారు అమ్మ మీకు ఎవరన్నా ఇంకా బంధువులు ఉన్నారంటే వేస్ట్ పెరుగుతాడు. ఆవిడ ఏమన్నది అమ్మ? ఎవడన్నా అక్కర్లేదు, వర్త్ ఫిల్ క్యాండిడేట్ కాదని కొడుకు అన్నాడట. ఆవిడ ఇంగ్లీష్ వచ్చాను వేస్ట్ ఫెలో. ఇప్పుడు ప్రొఫెసర్ ఈయన వేస్ట్ ఫెలో భార్య. రేపు మంత్రి అయిన తర్వాత వేస్ట్ ఫెలో యూస్ఫుల్, కొడుకుకేమో వర్త్ ఫుల్ కాదు. ఈయన సరిగ్గా ఉంటే ఇప్పుడు కూడా నేను మీడియా ముందు ముందు క్లియర్గా చెప్తున్నాను, ఆయన బయట ఆడుకుంటున్నారు, తిరుగుతున్నారు. బయటికి వెళ్తే చంపేస్తారు, ఎందుకంటే 20 మంది వచ్చారు. ఆవిడ చూశారు కదా పెట్రోల్ వేసి తగలేస్తానండు. ఒకటి కాదు, 1-8 నుంచి 10 కాళ్ళు రికార్డ్ అయి ఉన్నాయి. ఆటోమేటిక్ రికార్డింగ్ ఉండదు కదా మా స్టాఫ్కి. నాకు లేవు, ఇది అమెరికన్ ఫోర్స్. మరి ఇండియాలో అలాంటి ఎక్విప్మెంట్ ఉందేమో. నా ఫోన్ నుంచి రికార్డింగ్ ఉండవు. నేను ఎవరితో మాట్లాడినా నా ఫోన్తో మాట్లాడినా సిస్టమే లేదు నా ఐఫోన్. మరి ఇండియన్ ఫోన్స్ ఉందేమో. అదే నేను తింటాను రే, నేను మాట్లాడి మీరు రికార్డ్ చేస్తున్నారా అని. తప్పేం లేదు కానీ కానీ ఇది యూస్ఫుల్ అని కదా. ఎంత మంచి ఆ టెక్నాలజీ ఉంది మనకి. విచారం ఏమిటంటే, చాలా విచారం, ఇదంతా కేసీఆర్ కేటీఆర్ డ్రామా, శంకరమ్మ డ్రామా కాదు. 3 రోజుల క్రితం శంకరమ్మ ఆయన తిడుతూ May 28 జూన్ 1 కూడా నాతో 28, 27, 26, 23 నుంచి కదా మేము ప్రయత్నిస్తున్నాం. నాకు ఈ మీ మీడియా మిత్రులు కూడా 10 సార్లు అడిగాను, కానీ ఈ అమరవీరుల పేరు అందరూ అడుగుతున్నాం, వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నాం. అమరవీరుల పేరు అంటించిన లేదు. అమరవీరుల పేర్లు ఇప్పుడు మీరు నేను అనౌన్స్ చేశాను కదా మీడియాలో, మంచి పని చేశాను కదా. ఇప్పుడు మీరు పిలకుంటేనే వచ్చేస్తున్నారు 100 మంది. ప్రెసిడెంట్ వరంగల్ టీం వచ్చారు, కరీంనగర్ టీం వచ్చారు, మహబూబ్ నగర్ కమ్మ మాట అంతే కదా, ఆదిలాబాద్, నిజామాబాద్. అంటే ఎంతమంది నిజంగా ఉన్నారా? కేసీఆర్ గారు ఎంతమందికి ఇచ్చారు? 200కు, 300కు, 600, 548 మందికి పెన్షన్లు ఇచ్చారు. ఇంకా తక్కువ 650 10 లాక్స్ అది కూడా ఆయన సొంత సొమ్ము ఇచ్చారా? ప్రశాంత్ కిషోర్ మీకు 10,000 కోట్లు రాష్ట్ర ప్రదేశ ప్రధానమంత్రి ఏం చేసేస్తున్నారు? మీరు 10,000 కోట్లు ప్రశాంత్ కిషోర్ కి ఇచ్చారని స్టోరీ. నేను 750 కోట్లు ప్రశాంత్ కిషోర్ కి ఆఫర్ చేశాను ఇన్ రైటింగ్ వర్క్. మరి నన్ను అడ్రస్ లీడర్ కలిసేటువంటి అర్థం ఏంటి? ఎక్కువ డబ్బు ఇస్తారు కదా కలుస్తారు. మీరు ఎంత ఇచ్చారు? దేశమంతా రైతులకు ఇస్తున్నారు, ఇక్కడేం చేస్తున్నారు? 5 లక్షల కోట్లు అప్పు బంగారు తెలంగాణ.